పంజాబ్ కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు, మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం. పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పి డబ్బులు ఇవ్వండి. దాన్ని రారైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, భాగవతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ ఛాయిస్. మేము ఎందుకు మిల్లింగ్ చేసేయాలని అర్థం కాదు, మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం మీకు. మాకు ఏ పని పేరుతో ఆ పని చేస్తాం, ఆ ప్రాసెస్లో మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటాన్నాం, ఇదైతే కొనాన్నాం, పంజాబ్లో ఏది కొన్నాం మాది అదే కొనమంటున్నాం. మేమేమంటున్నాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో డబ్బులు ఇచ్చి. మీరు సేకర్ మీరు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా. ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారు ప్రాసెస్ మీదది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తాను ఈ మాట. దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మకర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలించేసి రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్నాయి దేశాలు, వాళ్ళ లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే, దాదాపు 170-180 దేశాలున్నాయి విత్ ఇన్ 10 క్రోర్స్. 1 క్రోర్తో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత. అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సీఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్దిగా ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి, అది మీ బాధ్యత. మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదు మేము అడిగేది, భారత రైతుల కోసమే అడుగుతున్నాం, భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం. దాని మీద పాలసీ చేంజ్ చేయాలో ఎస్ ఓకే, మీరు పెట్టండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి, అగ్రికల్చర్ మినిస్టర్ని పిలవండి, క్లారియాన్ కాల్ చేయండి, దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి, గైడెన్స్ ఇవ్వండి. దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫీస్ యాడ్గా మేము ఒక దగ్గర తీసుకుంటాం, ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా, హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి, అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం కేబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం, ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కూడా కొంతమంది నాకు కలిసినారు, తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా, దేశంలో ఇప్పటి వరకు అందరికీ రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్ డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది.